గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మన ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లాంటిక్స్ అని టైప్ చేస్తే మనకు యాప్ వస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనం ఓపెన్ చేసుకోవాలి. హలో, ఇప్పుడు మనం ప్లాంటిక్స్ యాప్లో లాగిన్ అయ్యాక ఈ విధంగా వస్తుంది. దీంట్లో మీ పంటలు సెలెక్షన్ చేసుకొని ఈ పెన్సిల్ గుర్తు క్లిక్ చేస్తే మనకి క్రాప్స్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్యాడీ సెలెక్షన్ చేశాను. ఇక్కడ భద్రపరచండి అనే క్లిక్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన ఆప్షన్ కనిపిస్తుంది ప్యాడీ. మన ప్యాడీ క్లిక్ చేస్తే పంట ఆరోగ్య పరీక్ష, ఎరువుల క్యాలిక్యులేటర్, అలాగే తెగుళ్ళు అని చీడపీడలు అనే ఆప్షన్ ఉంటాయి ఇక్కడ. దీంట్లోకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదండి, పంట ఆరోగ్య పరీక్ష. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఆకుపైన ఉన్న పురుగు కానీ తెగులు కానీ మనం తర్వాత ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయినాక మనం దాన్ని స్కాన్ చేస్తాం. స్కాన్ చేస్తే సలహాలు రాకపోతే కనుక మనకి సంఘాన్ని కూడా అడగవచ్చు. దీంట్లో సంఘాన్ని క్లిక్ అడగండి అనే దాన్ని క్లిక్ చేస్తే మనము ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేస్తే మనకి సలహాలు అధికారులు ఇవ్వడం జరుగుతుంది. ఆ పురుగు తెగులకి ఏ డిజీజ్ ఏ పురుగు అనేది మనకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి పెన్సిల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా వేరే క్రాప్ సెలెక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దీంట్లో మనం ఎరువులు అనే దాన్ని క్లిక్ చేస్తే మనం ఇక్కడ స్థలం యొక్క పరిమాణం కనిపిస్తుంది ఆప్షన్. దీంట్లో ప్లస్ బటన్ వస్తే మనకి హాఫ్ ఎకర్ వచ్చింది. ఇంకా ఒకసారి క్లిక్ చేస్తే 1 ఎకర్ వస్తుంది. మనం 1 ఎకర్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే దీన్ని లెక్కించిన దాన్ని క్లిక్ చేయాలి. మనకి వరి పైరులో సూచించిన ఎరువుల మోతాదు 2 విధాలు సూచించారన్నమాట. ఒకటి ఎంఓపి ఎస్ఎస్పి యూరియా, 2వ విధానం ఏంటంటే డిఏపి ఎంఓపి యూరియా. మనం ఫస్ట్లో ఉన్న ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు వరి పైరులో మొత్తం మోతాదు వచ్చేసి 20 కిలోల ఎంఓపి, 61 కిలోల ఎస్ఎస్పి, 61 కిలోల యూరియా ఇచ్చారు ఇక్కడ. అయితే విత్తేటప్పుడు ఎంత వేసుకోవాలంటే మొత్తం ఎంఓపి వేసుకోవాలి, అలాగే మొత్తం ఎస్ఎస్పి కూడా వేసుకోవాలి. యూరియా మాత్రం 4.5 కేజీ ఇచ్చారు ఇక్కడ. విత్తిన 4వ వారం 28 కిలోల యూరియా, అలాగే 9వ వారం 28 కిలోల యూరియా ఇచ్చారు. ఇంకో ఆప్షన్లు ఇచ్చారు ఏంటంటే డిఏపి ఎంఓపి యూరియా. ఇది క్లిక్ చేస్తే సేమ్ అలాగే డిఏపి ఎంఓపి యూరియా. డిఏపి వచ్చేసి 20 కేజెస్, ఎంఓపి 20 కేజెస్, యూరియా 15 కేజీ ఇచ్చారు. డిఏపి ఎంఓపి విత్తేటప్పుడు మాత్రం వేసుకోవాలి. పైపాటుగా 4వ వారం 9వ వారం 30 కేజెస్ యూరియా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ మనకి తెగుళ్ళు మరియు చీడపీడలు అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనం ఇక్కడ అన్ని పంటలు అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ప్యాడీ సెలెక్షన్ చేశాము. ఈ వరి పైరులో మొలకల దశలో ఏమేమి పురుగులు వస్తాయి, అలాగే ఏదిగే దశలో ఏమేమి వస్తాయి, అలాగే పుష్పించే దశలో మనకి ఏమేమి రోగాలు వస్తాయి, అదేవిధంగా ఏ విధంగా ఏ పురుగులు వస్తాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే గింజ గట్టిపడే దశలో ఏమేమి రోగాలు వస్తాయి, అదేవిధంగా ఏ పురుగులు వస్తాయి అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మణిపండు తెగులు ఉంది కదండి, దీన్ని క్లిక్ చేస్తున్నాను. దీంట్లో మణిపండు తెగులు రావడానికి లక్షణాలు ఏంటివి,
దానికి చికిత్స ఏ విధంగా చేయాలి, జీవ నియంత్రణ ఏ విధంగా చేయాలి, రసాయన నియంత్రణ ఏ విధంగా చేయాలి, కెమికల్ కంట్రోల్ ఉంది కదా దీంట్లో, సపోజ్ దీన్ని క్లిక్ చేస్తున్నాను. ట్రిబ్యునల్ మాకు ఎంత స్పెషల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి నివారణ చర్యలు ఉన్నాయి కదా, ఏ విధంగా నివారించాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ యాప్ రైతులకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది.